ఒంటంటగా బిడ్డ పుట్టి ఆ బిడ్డ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. కానీ అదే బిడ్డ ఎదుగుదలలో ఏదైనా సమస్య తలెత్తితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతుండదు. చిన్నారిలో మానసిక ఎదుగుదలను అడ్డుకొని ప్రవర్తనాపరమైన లోపాలను తెచ్చిపెట్టే ఆటిజం అలాంటిదే. నిజానికి ఆటిజం అనేది ఒక సమస్యల పుట్ట. ఎదుటివారితో చూపు కలపకపోవటం, ఇతరులకు దూరంగా గడపటం, తన అవసరాన్ని చెప్పలేకపోవటం, ఇలా అనేక సమస్యలు ఆటిజం పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే అందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీని ఆనవాళ్లను పట్టుకుంటే ఆటిజంను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆటిజం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నవమాసాల తర్వాత అమ్మ కడుపు పంట పండి పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చాక ఇల్లంతా ఒకటే సంబరంగా ఉంటుంది. ముద్దులొలికే పసిబిడ్డ ఉనికితో రోజులు నెలలు ఇట్టే దొర్లిపోతుంటాయి. తెల్లారితే కాలం ఎలా గడిచిపోతుందో తెలీదు. మెడ నిలపడం, పాకడం, బోర్లాపడటం, తలెత్తి చూడటం, అత్త తాత అమ్మ అంటూ చిలక పలుకులు పలకడం, ఇలా బిడ్డకు సంబంధించిన ప్రతి మార్పు ఇంటిల్లిపాదిని ఎనలేని సంతోషంతో ముంచెత్తుతుంటుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు బిడ్డ శుక్లపక్ష చంద్రునిలా ఎదుగుతున్నప్పటికీ కొంతమంది పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపాలు కనిపిస్తుంటాయి. చూపు కలపకపోవడం, పిల్లలతో కలవకుండా ఉండటం, మాటలు సరిగ్గా రాకపోవడం, చేసిన పనినే పదే పదే చేయటం, కళ్లల్లోకి నేరుగా చూడకపోవడం, నవ్వించినా నవ్వకపోవడం, ఒంటరిగా గడపటం, ఇలా చాలా రకాల లోపాలు కనిపిస్తుంటాయి. తమ అవసరాలను చెప్పలేక వేలు పట్టుకుని తీసుకెళ్లడం చేస్తుంటారు. ఈ రకమైన లోపాలని వైద్య పరిభాషలో ఆటిజంగా పిలుస్తారు. ఆటిజం అంటే ఒక సోషల్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. సోషల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, పిల్లవాడు మనం క్వశ్చన్ చేసినప్పుడు మన వైపు చూసే సమాధానం చెప్పటం, తనకు తానుగా ఒక కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేయటం, హావభావాలను అర్థం చేసుకొని మనకి సమాధానం ఇవ్వటం, ఇట్లాంటిగా పరిగణించవచ్చు. ఇట్లాంటి సామాజిక ప్రాబ్లమ్స్ని మనం ఆటిజంగా గమనించవచ్చు. ఆటిజంని ప్రస్తుతానికి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని పిలుస్తున్నారు. ఇది వరకు ఆస్పర్జర్ సిండ్రోమ్, రెడ్ సిండ్రోమ్, ఇలా వివిధ రకాలుగా డివైడ్ చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నారు. దానిలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అని మూడు రకాలుగా పరిగణించవచ్చు. పిల్లల్లో ఆటిజం సమస్యల్ని ఎలా గుర్తించాలి అంటే పిల్లల యొక్క డైలీ యాక్టివిటీస్ అంటే స్నానం చేపించటం, అన్నం తినిపించటం, ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఐ టు ఐ కాంటాక్ట్ అంటే మన కళ్ళలోకి తిరిగి చూడకపోవటం, మనం అడిగిన దానికి జవాబు చెప్పకపోవటం, తన ప్రపంచంలో తను ఉండటం, హావభావాల్ని అర్థం చేసుకోకపోవటం, లేదా మోటార్ యాక్టివిటీస్ అంటారు అంటే ఒక ఏదైనా ఎగ్జైట్ అయినప్పుడు కానీ, కోపం వచ్చినప్పుడు కానీ చేతులు ఆడించటం లేదా టోస్ మీద నడవటం, ఇట్లాంటివి రిపిటేటివ్ యాక్టివిటీస్ కానీ, ఏదైనా మనం ఒక వస్తువు ఇచ్చినప్పుడు అన్నీ ఒక లైన్లో పేర్చటం, తన ప్రతిమన తనే అంటే అద్దంలో మిర్రర్ ఇమేజింగ్ చూసుకోవటం కానీ, కళ్ళు ఒక విధంగా ఇలా పెట్టి చూడటం కానీ, ఇలాంటివన్నీ మన లక్షణాలుగా పరిగణించవచ్చు. ఆటిజం పిల్లల్లో భావ వ్యక్తీకరణ లోపాలు, ప్రవర్తనాపరమైన లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఆటిజం లక్షణాలను మొదట్లో బుద్ధిమాంద్యం అనుకునేవారు. కానీ ఆటిజం అనేది బుద్ధిమాంద్యం కాదు. ఆటిజం పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లాగా స్తబ్దుగా ఉండరు, చురుకుగానే ఉంటారు. అయితే ఇతరులతో కలివిడిగా ఉండకపోవడం, నేర్చుకోకపోవటం వంటి వాటి మూలంగా కొందరు ఆటిజం పిల్లల్లో పెద్దయ్యాక బుద్ధిమాంద్యం లక్షణాలు కనబడచ్చు. ఆటిజంకు కారణమేంటన్నది ఖచ్చితంగా తెలియదు. అయితే జన్యుపరమైన, పర్యావరణ అంశాలు రెండూ ఆటిజంకు దారితీస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, క్రోమోజోములు ఆటిజంకు కారణమవుతుండొచ్చనే భావన ఉంది. గర్భధారణ సమయంలో తల్లికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం, నెలలు నిండకముందే కాన్పు కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటివన్నీ కారణాలు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇవేవీ పూర్తిగా నిరూపణ కాలేదు. ఆటిజంకి ముఖ్యమైన కారణం ఇది అని మనకి రీసెర్చ్లో ఏమీ తేలలేదు. బట్ 60-70% రీజన్స్ అయితే జన్యుపరమైన లోపం అని చెప్పచ్చు. తల్లిదండ్రుల్లో ఆటిజం లక్షణాలు కానీ, మన దగ్గర బంధువుల్లో ఆటిజం లక్షణాలు కానీ, లేదా తల్లిదండ్రుల్లో ఏదైనా మానసిక సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ,
ఇలాంటివి రీజన్స్గా చెప్పబడి ఉన్నాయి. ఆటిజం ప్రాబ్లం ఉంది లేదా ఇలాంటి లక్షణాలు మీరు పిల్లల్లో అబ్జర్వ్ చేసినప్పుడు పిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మనము పిల్లవాడి యొక్క ఫంక్షనింగ్ స్కిల్స్ ఎటువంటి స్థాయి వరకు చేరినవో చూసుకొని ఎక్కడ డెఫిసిట్ ఉందో చూసుకొని దానికి తగ్గ థెరపీస్ అనేది మనం చికిత్సగా చెప్పవచ్చు ఆటిజంకి. కానీ ఆ థెరపీస్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్కటి లాగా ఉంటుంది. అంటే వాళ్ళ ఎదుగుదల ఎంతవరకు ఉంది, వారు అర్థం చేసుకునే సామర్థ్యం ఎంతవరకు ఉంది, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక స్పెసిఫిక్ థెరపీ అనేది ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్కటి డిజైన్ చేసిపడి ఉంటుంది. సాధారణంగా ఆటిజం లక్షణాలు ఏడాది వయసులోపే కనబడడం ఆరంభిస్తుంటాయి. అయితే చాలా మందిలో నాలుగేళ్లు దాటిన తర్వాత కానీ గుర్తించడం లేదు. ఆలస్యమైన కొద్దీ సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది. కాబట్టి ముందుగానే గుర్తించడం ఎంతైనా అవసరం. పిల్లల్లో ఆటిజం ఉందని తెలిసినప్పుడు ఆటిజం రేటింగ్ స్కేల్స్ ఐక్యూ ఆధారంగా సమస్య తీవ్రత, లక్షణాలను గుర్తించి చికిత్స నిర్ణయిస్తారు. ఆటిజం పిల్లల్లో లోపాల తీరు, లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండదు. ఆటిజానికి కారణాలు స్పష్టంగా తెలియవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగానే ఉంటుంది. ఆటిజంలో మోస్తరు, మధ్యస్థం, తీవ్రం ఇలా స్థాయిలు నిర్ధారించి మందుల్ని, చికిత్సల్ని మొదలు పెడతారు. అయితే ఆటిజం పిల్లలకు కీలకమైంది వారి మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అతిగా ఆశించకుండా, అలాగని నిరాశలో కూరుకుపోకుండా తల్లిదండ్రులు చికిత్సలో భాగస్వాములు కావాలి. ఆటిజం అని చెప్పగానే తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది, అసలు క్యూర్ అవుతుందా లేదా, లేకపోతే ఆ పలానా వాళ్ళ పిల్లవాడు ఇంతవరకు చేశాడు, మా పిల్లవాడు ఇంతవరకే చేస్తున్నాడు, ఇలాంటి ఒక కంపారిజన్ ఫీల్డ్లోకి మనం పేరెంట్స్ అందరూ వెళ్ళిపోవటం చూస్తున్నాం. మెయిన్గా ఆ కంపారిజన్ ప్రాబ్లమ్స్ అనేది పక్కన పెట్టి ఒక థెరపీ తీసుకుంటే కనీసం రిజల్ట్ తెలవడానికి మనకు 6 నెలల నుంచి సంవత్సరం వరకు పట్టచ్చు. సో ఆ పేషెన్సీ పీరియడ్, అంటే ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆ పేషెన్సీ పీరియడ్ అనేది మెయింటైన్ చేసుకోవటం, వాళ్ళు స్ట్రెస్ లోన్ అవ్వకోకుండా మానసిక పరంగా హెల్ప్ అవసరమైనప్పుడు తీసుకోవటం, తల్లి తండ్రి ఇద్దరూ ఒక టీమ్గా ఉండి పిల్లవాడిని ఇంటి దగ్గర ఎన్విరాన్మెంట్ బెటర్ చేయటం, అంటే స్క్రీన్ టైం తగ్గించటం, ఇంకా తనతో పిల్లలతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వటం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆటిజం లక్షణాలని త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెట్టాలి. పిల్లలకు చిన్నతనంలోనే ప్రేరణ ఇవ్వడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ విధానంలో ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతుండాలి. ఇలా చేయటం వల్ల వారిలో సంభాషణ చాతుర్యం మెరుగుపడుతుంది. అలాగే కళ్లల్లో కళ్ళు పెట్టి చూసేందుకు మలమూత్ర విసర్జన కోసం ప్రత్యేకంగా పద్ధతి ప్రకారం నేర్పించాలి. అలాగే ప్రవర్తనాపరమైన లోపాలని చక్కదిద్దడానికి బిహేవియర్ మోడిఫికేషన్, సైకోథెరపీలు కూడా ముఖ్యమే. మరీ చిన్నపిల్లలకు సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇస్తారు. వీళ్ళు కంటితో చూసి నేర్చుకోలేరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా, స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావలసినవి నేర్పిస్తారు. సకాలంలో సరైన వైద్యం, శిక్షణ ఇవ్వడం వల్ల ఆటిజం పిల్లలు వారి పనులు వారు స్వయంగా చేసుకోగలుగుతారు. చదువుల్లోనూ మెరుగ్గా ఉంటారు. మిగతా పిల్లల్లాగే వీరు చాలా వరకు సాధారణ జీవితం గడపగలుగుతారు.